హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్ఎస్సి సిహెచ్ఎల్ ఎక్స్ప్లనేషన్ పేపర్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ త్రీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ వన్ నుంచి ఉన్నాయి మనం ఫిఫ్టీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం న్యూమికలబిలిటీ ఇచ్చి ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇలాంటి బిట్స్ ఎప్పుడు వచ్చినా ఎక్స్ ఒక పక్క రిమైనింగ్ నెంబర్స్ అన్ని మరొక పక్క మాట్లాడండి ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది ఎక్స్మే ఇక్కడ నుంచి రిమైనింగ్ నెంబర్స్ అన్ని అటు తీసుకెళ్ళిపోండి అదర్ సైడ్ వెళ్ళేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది తెలిసిన విషయమే ఇక్కడ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ టూ ఉంది ఈ ప్లస్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ టూ అటు వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది మైనస్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ టూ రాసేస్తున్నా నెక్స్ట్ మైనస్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నైన్ ఇటు వస్తే ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ కదా అంటే మైనస్ ఆ మైనస్ ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది ప్లస్ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నైన్ అవుతుంది నెక్స్ట్ మైనస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఇటు వచ్చేస్తే ప్లస్ నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ అవుతుంది రైట్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే మన ఆన్సర్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందని కంటితో చూసి చెప్పచ్చు పాజిటివే వస్తుంది ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాజిటివే వస్తుంది ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు ఇక రిమైనింగ్ నెంబర్స్ అన్ని చెక్ చేస్తే యూనిట్స్ ప్లేస్ అంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ యూనిట్స్ ప్లేస్ నుంచి చేసేయొచ్చు యూనిట్స్ ప్లేస్ టూ టూ మైనస్ టూ జీరో జీరో ప్లస్ నైన్ 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 ప్లస్ ఫోర్ థర్టీన్ అంటే ఎండ్ విత్ త్రీ ఎండ్ విత్ త్రీ అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉందో చెక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఆఫ్ సెవెన్ మైనస్ ఫోర్ ఎక్సీస్ సెవెన్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే ఈ వీటికి స్క్వేర్ చేయమంటున్నాడు రైట్ సెవెన్ మైనస్ ఫోర్ ఎక్స్కి స్క్వేర్ చేయమంటున్నాడు అలాగనక స్క్వేర్ చేసినట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ముందు ఎప్పుడు ఎక్స్ఎస్క్వేర్ టర్మ్ ఫస్ట్ రాయాలి మైనస్ ఫోర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఫోర్ ఎక్స్ సిక్స్టీన్ ఎక్స్ఎస్క్వేర్ అవుతుంది అలాగే ఎక్స్టర్ ఎక్స్టర్మ్ రాయాలి మైనస్ ఫోర్ ఎక్స్ అంటే మైనస్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే మైనస్ ఫోర్ ఎక్స్ ఇంటూ సెవెన్ అంటే మైనస్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ మొత్తం మీద మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఎక్స్ ఉంటుంది రాసేద్దాం తర్వాత కాన్స్టెంట్ టర్మ్ రాయాలి సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ ఫార్టీ నైన్ సో మొత్తం మీద ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫార్టీ నైన్గా ఉంటుంది అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అనే సర్టెన్ ప్రిన్సిపల్ ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ టూ ఇయర్స్ ఈజ్ త్రీ థౌసండ్ రూపీ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద టూ ఇయర్స్ ఈజ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు టూ ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు టూ ఇయర్స్కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ త్రీ థౌసండ్ అంటున్నాడు అంటే వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే సెకండ్ ఇయర్కి అయ్యే సింపుల్ ఇంట్రస్ట్ కూడా ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి టోటల్గా త్రీ థౌజండ్ అవుతుంది అలాగే ఈసారి ఏముంటున్నాడు అంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ టూ ఇయర్స్ అంటున్నాడు రైట్ మనకి రెండేళ్ళకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అని ఇందులో ఫస్ట్ ఇయర్కి ఎంత అంటే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో అంతే అవుతుంది ఇక్కడ కూడా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే అవుతుంది సో సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే టోటల్ టూ ఇయర్స్ కాంపౌండ్ ట్రస్ట్లో నుంచి ఫస్ట్ ఇయర్ది తీసేస్తే వస్తుంది దాన్ని ఎలా మాట్లాడుతున్నారంటే త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసేసి మిగతా దాన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్గా మాట్లాడుతున్నా అబ్జర్వ్ చేయండి అమ్మా అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందంటే ప్రిన్సిపల్ పైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే ఫస్ట్ ఇయర్ పైన ఇంట్రెస్ట్ ఎంత అయిందో దానిపైన మరొక ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఈ టూ ట్వంటీ ఫైవ్ ఇంట్రెస్ట్ దేనిపైన వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన వచ్చింది మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు టూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎంత పర్సెంటో వేస్తే సరిపోతుంది గమనించండి సో డబల్ జీరో డబల్ జీరో క్యాన్సిల్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఫైవ్ను ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది ఇదంతా ప్రాసెస్ మీరేం చేస్తారంటేనమ్మా ఇలాంటి బిట్ వచ్చినప్పుడు ఈసారి టూ ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే ఇదంతా వేయకుండా రెండింటి యొక్క డిఫరెన్స్ రాయండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ టూ ఇయర్స్కి డిఫరెన్స్ రాసేయండి బై వన్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ రాసేయండి త్రీ థౌజండ్ టూ ఇయర్స్ అయితే వన్ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ బై వన్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ హండ్రెడ్ రాస్తే డైరెక్ట్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్డ్ ఆప్షన్ లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్

మనకు కావాల్సింది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సేల్స్ కావాలి టోటల్గా మార్కెట్ హండ్రెడ్ అందులో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిస్కౌంట్ పోతే ఇంకా రిమైనింగ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది చెక్ చేయండి నైంటీ వన్ ఎయిటీని టూ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది ఇప్పుడు నేను సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ని టూ టైమ్స్ చేసి పక్కన డబల్ జీరో పెట్టేస్తే సరిపోతుంది సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ని మనం డబల్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ పక్కన డబల్ జీరో పెడితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్క్స్ టు పాస్ ఆడు పాస్ అవ్వాలంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్క్స్ రావాలి హీ గెట్స్ సిక్స్టీ వన్ అండ్ ఫెయిల్స్ బై ట్వంటీ నైన్ మార్క్స్ సిక్స్టీ వన్ మార్క్స్ తెచ్చుకొని ట్వంటీ నైన్ మార్క్స్ తక్కువతో ఫెయిల్ అయిపోయాడు వాట్ ఈస్ ద మాక్సిమం మార్క్స్ ఫర్ దట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ యొక్క మాక్సిమం మార్క్స్ కనుక్కోమంటున్నాడు రైటర్ వాడికి వచ్చిన మార్క్స్ ఎన్ని అంటే సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చాయి ఇంకొక ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడు అంటే టోటల్గా పాస్ మార్క్స్ నైంటీ మార్క్స్ అని అర్థం సిక్స్టీ వన్ ప్లస్ ట్వంటీ నైన్ నైంటీ మార్క్స్ పాస్ మార్క్స్ నైంటీ మార్క్స్ పాస్ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ సో నైంటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయితే మాక్సిమం టెస్ట్ ఆఫ్ స్కోర్ కనుక్కోమన్నాడు మాక్సిమం స్కోర్ కనుక్కోమన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కనుక్కుంటున్నా రైట్ నైంటీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాని హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ వాట్ క్లియర్గా మీరు క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి ఇందులో త్రీతో ఎయిట్ టైమ్స్ త్రీతో థర్టీ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ థౌజండ్లో ఎయిట్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ త్రీ టైమ్స్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇఫ్ సెవెన్ ప్లస్ త్రీ ఎక్స్ గ్రెటే దెన్ ఫైవ్ మైనస్ ఎక్స్ బై టూ అండ్ టూ ఎక్స్ ప్లస్ త్రీ లెస్ దెన్ ఫైవ్ మైనస్ టూ ఎక్స్ దెన్ ఎక్స్ టేక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూ ఇన్క్వాలిటీస్ ఇచ్చి ఎక్స్ వాల్యూ అవుట్ చేయమంటున్నాడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్ జీరో ఉంది జీరో వెరిఫికేషన్ చేద్దాం సో ఎక్స్ లో జీరో పెడితే ఈ పార్ట్ అంతా జీరో ఈ పార్ట్ అంతా జీరో ఈ పార్ట్ అంతా జీరో అలాగే ఈ పార్ట్ అంతా జీరో ఎక్స్ లో జీరో పెడితే సో మనకు ఫస్ట్ ఇన్ ఈక్వాలిటీ నుంచి సెవెన్ గ్రేటర్ దెన్ ఫైవ్ వన్ వచ్చింది కరెక్టే రెండో దాని నుంచి ఏమొచ్చింది త్రీ లెస్ దెన్ ఫైవ్ వన్ వచ్చింది ఇది కూడా కరెక్టే సో ఫస్ట్ ఆప్షన్ జీరో పెట్టినప్పుడు రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ టూ నెంబర్స్ నైన్ అండ్ ఫిఫ్టీన్ ఈజ్ అమ్మ థర్డ్ ప్రపోర్షన్ సి కనుక్కోవాలంటే ఫార్ములా బీ స్క్వేర్ బై ఏ అనేది ఫార్ములా ఇక్కడ బి అంటే సెకండ్ నెంబర్ ఏ అంటే ఫస్ట్ నెంబర్ మనల్ని కూడా నైన్ అండ్ ఫిఫ్టీన్ యొక్క థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ బై ఏ నైన్ సో రాస్తే సరిపోతుంది థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ స్క్వేర్ బై నైన్ క్యాన్సిల్ చేస్తే ఇందులో రెండు త్రీస్ ఉన్నాయి ఒక త్రీ ఇక్కడ ఫైవ్ టైమ్స్ మరొక త్రీ ఇక్కడ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వాట్ విల్ బి ద రూట్స్ ఆఫ్ కొడ్రటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఈ ఈక్వేషన్కి రూట్స్ చేయమంటున్నాడు రూట్స్ కనుక్కుంటున్నాడు ఏం లేదమ్మా ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినండి సమ్ ఆఫ్ రూట్స్ ఏమవ్వాలంటే ఆఫ్ రూట్స్ ఎక్స్ యొక్క ఎక్స్ కోఫిషియంట్ అవ్వాలి జాగ్రత్తగా గమనించండి ఎక్స్ యొక్క కోఫిషియంట్ అవ్వాలి అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవ్వాలి అంటే జాగ్రత్తగా గమనించండి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆ కానిస్టెంట్ టామ్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్ అవ్వాలి అబ్జర్వ్ చేయండి రైట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ మన దగ్గర ఎంత ఉందంటే ట్వెల్వ్ థర్టీను ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా ట్వెల్వ్ థర్టీను యాడ్ చేస్తే ప్లస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నేను సమ్ ఫ్రూట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పానంటే ఎక్స్ కోఫిషియంట్కి ఈక్వల్ అని అవ్వాలని చెప్పాను ఇక్కడ ఎక్స్ కోఫిషియెంట్ ఎంత ఉందంటే మైనస్ ట్వంటీ ఫైవ్ ఉంది సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మైనస్ ట్వంటీ ఫైవ్ ఉంది నెక్స్ట్ బిక్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వాట్ విల్ బి ద రూట్స్ ఆఫ్ కొడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఈ కొడ్రటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోమంటున్నాడు జాగ్రత్తగా గమనించండి రూట్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అనేది ఎప్పుడూ కూడా జాగ్రత్తగా గమనించండి ఆ కొడ్రటిక్ ఈక్వేషన్లో ఉన్న కానిస్టెంట్ టామ్కి ఈక్వల్ అవ్వాలి కానిస్టెంట్ టామ్కి ఈక్వల్ అవ్వాలి సో అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం ఈ రూట్స్ని ప్రొడక్ట్ చేద్దాం ట్వెల్వ్ ఇంటూ థర్టీను వన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ట్వెల్వ్ థర్టీన్స్ అంటే ట్వల్వ్ ట్వల్వ్ టైమ్స్ వన్ ఫార్టీ ఫోర్ ఒక ట్వెల్వ్ టైమ్ యాడ్ చేస్తే వన్ ఫిఫ్టీ సిక్స్ సరిపోయింది ఇది ఆన్సర్ పడకు ఛాన్స్ ఉంది ఒళ్ళు పెట్టుకుందాం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు నైన్ ఇంటూ సిక్స్టీన్ వన్ ఫార్టీ ఫోర్ ఆన్సర్ కాదు ఎందుకంటే మనకు రావాల్సిన ప్రోడక్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ రావాలి నెక్స్ట్ థర్టీ వన్ ఇంటూ సిక్స్ సో థర్టీ సిక్స్ టైమ్స్ వన్ ఎయిటీ మనకు కావాల్సిన వన్ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఇఫ్ ఎ కోన్ ఆఫ్ రేడియస్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అండ్ హైట్ నైన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ ఇస్ మెల్టెడ్ అండ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ టూ ఏ సిలిండర్ ఆఫ్ ద సేమ్ రేడియస్ వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇక్కడ క్లియర్ గా చూడండి కానికల్ షేప్ని మెల్ట్ చేసి సిలిండర్కల్ షేప్ చేశాడు సిలిండర్కల్ యొక్క హైట్ కనుక్కోమంటున్నాడు కానికల్ యొక్క రేడియస్ త్రీ పాయింట్ ఫైవ్ హైట్ నైన్ పాయింట్ సిక్స్ మెల్ట్ చేశాడు సిలిండర్ కూడా సేమ్ రేడియస్సే ఉందంట కానికల్ యొక్క రేడియస్సే ఉందంట అబ్జర్వ్ చేయండి రైట్ కానికల్ షేప్ యొక్క కానికల్ షేప్ని సిలిండ్రికల్ షేప్లోకి మార్చాడు అంటే వాల్యూమ్ ఆఫ్ కానికల్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ అవుతుంది సో వాల్యూమ్ ఆఫ్ కానికల్ అంటే వన్ బై త్రీ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఆర్ వాల్యూ రాయట్లేదు ఆర్ స్క్వేర్ హెచ్ అంటే నైన్ పాయింట్ సిక్స్ ఈక్వెల్ టు సిలిండర్కల్ వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ మనకు తెలియదు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ ఎందుకంటే రెండింటి యొక్క రేడియస్లు ఈక్వల్ కాబట్టి పై పై కాన్స్టెంట్ ఈక్వల్ ఈక్వల్ గా ఉంది క్యాన్సిల్ అయిపోతుంది ఈ త్రీ అనేది నైన్ పాయింట్ సిక్స్ని త్రీ పాయింట్ టూ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా సిలిండ్రికల్ యొక్క హైట్ త్రీ పాయింట్ టూ సెంటీమీటర్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కొడ్రెటిక్ ఈక్వేషన్ నాట్ కొడ్రటిక్ ఈక్వేషన్ అంట కొడ్రటిక్ ఈక్వేషన్ కానిది అడుగుతున్నాడు ఒక్కసారి మీరు మొత్తం చేయకుండా ఇక్కడ ఒకసారి చూడండి ఇది త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ స్కేర్ ఆర్ హెచ్ఎస్లోకి వస్తే టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్లో ఒక టూ ఎక్స్ స్క్వేర్ పోతే ఇంకో ఎక్స్ స్క్ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే కొడ్రటికి ఈక్వేషన్ అన్నట్టే కాబట్టి మనకు కావాల్సింది కొడ్రటికి ఈక్వేషన్ కానిది కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈక్వేషన్ కాదు సెకండ్ దాంట్లో చూడండి ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ స్క్వేరు ఇక్కడ కూడా ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ స్క్వేరు బోత్ సైడ్స్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు అంటే అది కొడ్రడికి ఈక్వేషన్ కాదని సో మనల్ని కొట్టడిగింది కొడ్రటికి ఈక్వేషన్ కానీ దాని గురించే కదా సో సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ వన్ ఏ షాప్ కీపర్ బై సెల్లింగ్ నైన్ రోలెక్స్ వాచెస్ ఈ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫోర్ రోలెక్స్ వాచెస్ ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ క్లియర్ గా గమనించండి బై సెల్లింగ్ నైన్ రోలెక్స్ వాచెస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఫోర్ రోలెక్స్ వాచెస్ ఈచ్ వాచ్ యొక్క సేల్స్ ప్రైస్ ని వన్ రూపీ అనుకుందాం వన్ రూపీ అనుకుందాం ఇప్పుడు నేను ఎన్ని వాచెస్ అమ్ముతున్నానంటే నైన్ వాచెస్ అమ్ముతున్నాను కాబట్టి టోటల్ నైన్ వాచెస్ యొక్క సేల్స్ ప్రైస్ నైన్ రూపీస్ అవుతుంది ప్రాఫిట్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే సేల్స్ ప్రైస్ ఆఫ్ ఫోర్ రోలెక్స్ వాచెస్ ప్రాఫిట్ వచ్చింది వన్ రోలెక్స్ వాచ్ యొక్క సేల్స్ ప్రైస్ వన్ రూపీ అనుకుంటే ఫోర్ వాచెస్కి ఫోర్ రూపీ వస్తుంది ప్రాఫిట్ ఫోర్ రూపీ సెల్లింగ్ ప్రైస్ నైన్ రూపీ ప్రాఫిట్ ఫోర్ రూపీ అయితే ఆటోమేటిక్గా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది ఫైవ్ రూపీ అవుతుంది సేల్స్లో ప్రాఫిట్ తీస్తే వచ్చేది కాస్ట్ ప్రైస్ అవుతుంది అవుతుంది సో నన్ను ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ వేస్తే సరిపోతుంది ఫైవ్ ట్వంటీ టైమ్స్ ఫోర్ ట్వంటీస్ ఎయిటీ అవుతుంది ఎయిటీ పర్సెంట్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నంబర్ సిక్స్టీ టూ ఏ సర్కిల్ ఇస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ద లెంత్ ఆఫ్ ద డయానల్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఫోర్టీన్ రూట్ టూ సెంటీమీటర్ వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ క్లియర్ గా గమనించండి ఒక స్క్వేర్ లో సర్కిల్ ఇన్స్క్రైబ్ చేశారంట స్క్వేర్ లో గనక సర్కిల్ ఇన్స్క్రైబ్ చేస్తే స్క్వేర్ యొక్క సైడ్ సర్కిల్ యొక్క డయామీటర్ ఈక్వల్ అవుతుందని అర్థం గమనించండి రైట్ మనకి ఆ స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చాడు ఫోర్టీన్ రూట్ టూ జనరల్ గా డయాగ్నల్ కనుక్కోడానికి వాడే ఫార్ములా ఏ రూట్ ఏ ప్లేస్ లో ఫోర్టీన్ ఉంది కాబట్టి స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అంటే ఫోర్టీన్ స్క్వేర్ యొక్క సైడ్ ఫోర్టీన్ అయితే డయామీటర్ ఆఫ్ సర్కిల్

పీక్యూ పైన పిఆర్ పైన ఎస్కామ టీ అని ఒక రెండు పాయింట్స్ తీసుకున్నాడంట ఈ ఎస్టీ అనేది క్యూఆర్కి పారలల్గా ఉందంట రైట్ ఈ ఎస్సీ ఏం చేసిందంటే పీక్యూని ఫోర్ ఇస్ట్ వన్ రేషియోలో డివైడ్ చేసిందంట అంటే పిఎస్ ఫోర్ పార్ట్స్ క్యూఎస్ వన్ పార్ట్ మనల్ని క్యూఆర్ యొక్క లెంత్ ఇచ్చాడు ఇది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఎస్టీ ఈ దీని యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు రైట ఇప్పుడు మీరు గమనించినట్లయితే పీఎస్టీ పీక్యూఆర్ అనే రెండు ట్రాంగిల్స్ సిమిలర్ ట్రాంగిల్స్ కాబట్టి కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని ఈక్వల్ గా రాయొచ్చు అంటే దీని అర్థం పిఎస్ బై పీక్యూ ఇస్ ఈక్వెల్ టు ఎస్టీ బై క్యూఆర్ అని రాయొచ్చు అబ్జర్వ్ చేయండి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో రాసేసా ఇందులో పిఎస్ ఫోర్ పార్ట్స్ పీక్యూ అంటే టోటల్గా ఫైవ్ పార్ట్స్ ఈక్వెల్ టు ఎస్టీ ఎస్టీ మనకు తెలియదు ఫైండ్ అవుట్ చేయాలి క్యూఆర్ అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అని ఇచ్చేశాడు అంటే ఫైవ్ పార్ట్స్ ఉన్నది ఫిఫ్టీన్ సెంటీమీటర్ అయితే ఫోర్ పార్ట్స్ ఉన్నది ఎంతో కనుక్కోవాలి అబ్జర్వ్ చేయండి ఫైవ్ పార్ట్స్ ఫిఫ్టీన్ అయితే ఈచ్ పార్ట్ త్రీ ఫోర్ పార్ట్స్ ట్వెల్వ్ అవుతుంది సో మనకు కావాల్సింది ఎస్టీ ట్వెల్వ్ సెంటీమీటర్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఇఫ్ వన్ బై వన్ ప్లస్ కాస్ ప్లస్ వన్ బై వన్ మైనస్ ఈక్వల్ ఎక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇక్కడ క్లియర్గా ఏమనుకుందామంటే యాంగిల్ ఎగ్జంషన్ చేద్దాం లెట్ ఏ సిక్స్టీ అనుకుందాం కాస్ ఉంది కాబట్టి సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వన్ బై వన్ ప్లస్ ఏ ఏ అంటే కాస్ సిక్స్టీ కాస్ సిక్స్టీ అంటే వన్ బై టూ వన్ ప్లస్ వన్ బై టూ అంటే వన్కి వన్ బై టూ యాడ్ చేస్తే త్రీ బై టూ వస్తుంది బై టూని కన్వీనియంట్ కోసం పైన రాసేస్తున్నా ప్లస్ వన్ బై వన్ మైనస్ ఏ వన్ మైనస్ కాస్ ఏ కాస్ ఏ అంటే కాస్ సిక్స్టీ కాస్ సిక్స్టీ అంటే వన్ బై టూ వన్ మైనస్ వన్ బై టూ అంటే ఇంకా వన్ బై టూ ఉంటుంది ఆ వన్ బై టూని ఈ విధంగా రాసుకుంటున్నా ఫైనల్గా నా దగ్గర మిగిలిన రిజల్ట్ ఏంటంటే టూ బై త్రీ ప్లస్ టూ మిగిలింది అంటే మొత్తం మీద ఎయిట్ బై త్రీ మిగిలింది ఏ బదులు సిక్స్టీ పెట్టినప్పుడు ఎయిట్ బై త్రీ అనే రిజల్ట్ రావాలి ఫస్ట్ ఆప్షన్స్లోకి వచ్చేయండి సీకెండ్ సిక్స్టీ అంటే టూ అవుతుంది సీకెండ్ స్క్వేర్ సిక్స్టీ అంటే ఫోర్ అవుతుంది టూ టూ ఫోర్ అంటే ఎయిట్ అవుతుంది మనకి ఎయిట్ బై త్రీ కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు సెకండ్ ఆప్షన్ లోకి వస్తే ఏ కొన్ని సిక్స్టీ అంటే టూ బై రూట్ త్రీ టూ ఇంటూ టూ బై రూట్ త్రీ అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు టూ కొసికెన్ స్క్వేర్ ఏ అంటే టూ ఇంటూ టూ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ అనే అర్థం ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే టూ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ని కనుక స్క్వేర్ చేస్తే ఫోర్ బై త్రీ ఉంటుంది టూ ఇంటూ ఫోర్ బై త్రీ అంటే ఎయిట్ బై త్రీ అవుతుంది మనకు కావాల్సిన కూడా ఎయిట్ బై త్రీనే థర్డ్ ఆప్షన్లో ఉంది ఆన్సర్ అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ హుజ్ యావరేజ్ సిక్స్టీ ఫోర్ ద ఫస్ట్ నెంబర్ ద సమ్ ఆఫ్ ద అదర్ ద ఫస్ట్ ఇక్కడ మీరు గా గమనించినట్లయితే మొత్తం త్రీ నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ థర్డ్ నెంబరు ఆ మొత్తం త్రీ నెంబర్స్ యావరేజ్ సిక్స్టీ ఫోర్ యావరేజ్ సిక్స్టీ ఫోర్ అయితే సమ్ ఎంత అవుతుందంటే త్రీ సిక్స్టీ ఫోర్స్ అవుతుంది రైట్ ఫస్ట్ నెంబర్ ఈజ్ వన్ థర్డ్ ఆఫ్ సమ్ ఆఫ్ అదర్ టూ అంటున్నాడు అంటే ఈ రెండింటి యొక్క సమ్ త్రీ పార్ట్స్ అయితే అందులో వన్ థర్డ్ అంటే వన్ పార్ట్ టు ఫస్ట్ నెంబర్ ఉంటుందని అర్థం ఫస్ట్ నెంబర్ వన్ పార్ట్ సమ్ ఆఫ్ టూ రిమైనింగ్ టూ నెంబర్స్ త్రీ పార్ట్స్ అంటే టోటల్గా త్రీ నెంబర్స్ ఫోర్ పార్ట్స్ అని అర్థం సో ఇది మొత్తం టోటల్ ఆఫ్ త్రీ నెంబర్స్ కాబట్టి ఇది మొత్తం ఫోర్ పార్ట్స్ అందులో ఫస్ట్ నెంబర్ కనుక్కోమన్నాడు అంటే వన్ పార్ట్ కనుక్కోవాలి క్యాన్సిల్ చేసినట్లయితే ఫోర్త్ సిక్స్టీన్ టైమ్స్ పోతుంది సిక్స్టీన్ త్రీ టైమ్స్ ఫార్టీ ఎయిట్ ఇంటూ వన్ అంటే ఫార్టీ ఎయిట్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ వాడు ఫైండ్ అవుట్ చేయమని ఫస్ట్ నెంబరే ఫార్టీ ఎయిట్ ఫిఫ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ మీట్కి వెళ్ళిపోదాం సిక్స్టీ సిక్స్ కాస్ ఫార్టీ ఫైవ్ కాస్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై రూట్ టూ అవుతుంది సీకెండ్ థర్టీ అంటే కాస్ థర్టీ యొక్క రెసిపీ రోకల్ రూట్ త్రీ బై టూ యొక్క రెసిపీ సారీ రూట్ త్రీ బై టూ యొక్క రెసిపీ రోకల్ టూ బై రూట్ త్రీ అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్రాస్ మల్టిప్లై చేస్తే రూట్ త్రీ మైనస్ టూ రూట్ టూ బై రూట్ టూ ఇంటూ రూట్ త్రీ రూట్ సిక్స్ అవుతుంది అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందని చెక్ చేస్తే ఈ సెక థర్డ్ ఆప్షన్లో ఉంది అదేమైనా ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అజిత్ తీస్ టూ టైమ్స్ యాజ్ గుడ్ ఏ వర్క్ మ్యాన్ అజ్ బ్రద్రీనాథ్ అండ్ దెర్ ఫోర్ ఏబుల్ టు ఫినిష్ ఏ జాబ్ ఇన్ థర్టీ డేస్ లెస్ దెన్ బద్రినాథ్ వర్కింగ్ టుగెదర్ దె కెన్ డూ ఇట్ ఇన్ క్లియర్గా గమనించండి అజిత్ బద్రినథ్ అని ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అబ్జర్వ్ చేయండి అజిత్ యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ టూ పార్ట్స్ ఉంది కంపేర్ టు బద్రీనాథ్ నేను ఇప్పుడు రాసింది ఎఫిషియన్సీ రేషియో రాసా నాకు టైం గురించి కావాలి సో టైం రేషియో కావాలంటే ఎఫిషియన్సీ రేషియోని ఇన్వర్స్ చేస్తే టైం రేషియో వస్తుంది అజిత్ యొక్క వర్కింగ్ డేస్ వన్ పార్ట్ టూ బద్రీనాథ్ యొక్క వర్కింగ్ పార్ట్స్ వన్ టూ పార్ట్స్ వాళ్ళిద్దరి యొక్క వర్కింగ్ డేస్ డిఫరెన్స్ థర్టీ డేస్ అంటున్నాడు థర్టీ డేస్ లెస్ అంటున్నాడు అంటే ఏ యొక్క వర్కింగ్ డేస్ వన్ పార్ట్ బి యొక్క వర్కింగ్ డేస్ వన్ పార్ట్ ఇద్దరి యొక్క డిఫరెన్స్ వన్ పార్ట్ సో వన్ పార్ట్ థర్టీ డేస్ అని క్లియర్గా చెప్తున్నాడు వన్ పార్ట్ థర్టీ డేస్ అయితే అజిత్ యొక్క వర్కింగ్ డేస్ కూడా వన్ పార్టే కాబట్టి అజిత్ చేసే వర్కింగ్ డేస్ థర్టీ డేస్ బద్రీనాథ్ చేసే వర్కింగ్ పార్ట్స్ టూ పార్ట్స్ కాబట్టి టూ థర్టీస్ సిక్స్టీ డేస్ అవుతుంది సో అజిత్ ఎలోన్ వరకు థర్టీ డేసు బద్రీనాథ్ ఎలోన్ వరకు సిక్స్టీ డేస్ వాళ్ళిద్దరి టుగెదర్ వర్క్ కనుక్కోమన్నాడు అంటే ఏ ఇంటూ బీ బై ఏ ప్లస్ బీ రాస్తే సరిపోతుంది సో థర్టీ ఇంటూ సిక్స్టీ బై వన్ ట్వంటీ రాస్తే సరిపోతుంది అమ్మ పొరపాటును కూడా వాళ్ళిద్దరు టుగెదర్ కనుక్కోమన్నాడు కదా ఇది థర్టీ అది సిక్స్టీ టోటల్గా నైంటీ అని రాయకూడదు వర్కింగ్ డేస్ యాడ్ చేయకూడదు టైమ్ అండ్ వర్క్లో ఇలా రాయాలి ఏ ఇంటూ బీ బై ఏ మైనస్ అని రాయాలి సో క్యాన్సిల్ కనుక చేసినట్లయితే సిక్స్టీ టూ టైమ్స్ టూ ఫిఫ్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్ వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఇఫ్ కార్ట్ ఏ బై టూ ఈక్వల్ టు ఎక్స్ దెన్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు యాంగిల్ ఎసమిషన్ చేద్దాం ఏ బై టూ కదా సో లెట్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ కార్ట్ ఏ బై టూ అంటే కార్ట్ సిక్స్టీ బై టూ అంటే కార్ట్ థర్టీ కార్ట్ థర్టీ అంటే రూట్ త్రీ సో గమనించండి కార్ట్ థర్టీ రూట్ త్రీ మనకు రావాల్సిన రిజల్ట్ రూట్ త్రీ ఎప్పుడంటే ఏ బదులు సిక్స్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఆప్షన్ వెళ్ళి టెన్ సిక్స్టీ టెన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై వన్ ప్లస్ సిక్ ఏ వన్ ప్లస్ సీకెంటిఏ సీకెన్టీఏ అంటే సీకెండ్ సిక్స్టీ దట్ ఈస్ టూ రూట్ త్రీ బై త్రీ అంటే వన్ బై రూట్ త్రీ అవుతుంది సో ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ లేదు ఇక్కడ మీరు గమనించండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వచ్చేయండి వన్ బై సీ కెన్టీఏ సీ కెన్టీఏ అంటే టూ ఏ అంటే కాట్ సిక్స్టీ కాట్ సిక్స్టీ అంటే వన్ బై రూట్ త్రీ అవుతుంది దీని కనుక సాల్వ్ చేస్తే రూట్ త్రీ బై త్రీ అవుతుంది సో రూట్ త్రీ బై త్రీ అంటే వన్ బై రూట్ త్రీ అవుతుంది సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ లేదు థర్డ్ ఆప్షన్కి వస్తే ఏ టెన్ఏ ఏ అంటే టెన్ సిక్స్టీ రూట్ త్రీ బై వన్ ప్లస్ కొంట్ ఏ కొట్ సిక్స్టీ అంటే టూ బై రూట్ త్రీ అవుతుంది సో టూ బై రూట్ త్రీ క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే రూట్ త్రీ పైకి వెళ్ళిపోయి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అలాగే రూట్ త్రీ ప్లస్ టూ మిగులుతుంది మనకు కావాల్సింది కేవలం రూట్ త్రీనే థర్డ్ ఆప్షన్లో కూడా ఆన్సర్ లేదు మొత్తం ఫోర్ ఆప్షన్స్లో త్రీ ఆప్షన్స్ దగ్గర ఆన్సర్ దొరకలేదంటే ఇంకా ఫోర్త్ ఆప్షన్లోనే ఆన్సర్ ఉంటుందని అర్థం ఫోర్త్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది కావాలంటే చెక్ చేయండి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సిక్స్టీ నైన్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ టెన్ సెంటీమీటర్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అమ్మ డయాగ్నల్ లెంత్ ఉన్నప్పుడు స్క్వేర్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫాములా డైరెక్ట్ ఫాములా డీ స్క్వేర్ బై టూ అనే ఫార్ములా ఉంది రైట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ లెంత్ ఆఫ్ డయాగ్నల్ టెన్ అని ఇచ్చాడు కాబట్టి టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ బై టూ అంటే ఫిఫ్టీ అవుతుంది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫిఫ్టీ స్క్వేర్ సెంటీమీటర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బీట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ ఏ కార్ ట్రావెల్ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ థర్టీ టూ కిలోమీటర్ పర్ అవర్ అండ్ కమ్స్ బ్యాక్ ఎట్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ వాట్ ఈస్ దవరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఫర్ టోటల్ జర్నీ ఫార్వర్డ్ జర్నీ స్పీడ్ ఇచ్చాడు రిటర్న్ జర్నీ స్పీడ్ ఇచ్చాడు యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి వాడే ఫామ్లా టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే థర్టీ టూ వై అంటే సిక్స్టీ ఎయిట్ బై ఎక్స్ ప్లస్ వై అంటే థర్టీ టూ ప్లస్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది రైట్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్టు డినామినేటర్లో హండ్రెడ్ ఉంది కాబట్టి టూ డెసిమల్స్ వస్తాయి టూ డెసిమల్స్ రావాలి యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నా టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఎయిట్ టూ సో ఎండ్ విత్ టూ అవ్వాలి టూ డెసిమల్స్ లో ఉండాలి ఆప్షన్స్ వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ లో పాసిబుల్ ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ వన్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పారలల్ టు లైన్ త్రీ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈక్వల్ టు ఫోర్ ఈ లైన్ కి గా ఉండే లైన్ యొక్క స్లోప్ కనుక్కోమంటున్నాడు రెండు పార్లల్ లైన్స్ యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి అంటే ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుంటే ప్యారలల్ లైన్ యొక్క స్లోప్ కనుక్కున్నట్టే సో జనరల్గా స్లోప్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఏంటంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ బై కోఫిషియంట్ అని మాట్లాడతాం పాయింట్ అర్థం చేసుకోండి రైట్ ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత అంటే త్రీ బై వై కోఫిషియంట్ ఎంత అంటే మైనస్ సిక్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది త్రీ బై సిక్స్ అంటే వన్ బై టూ అవుతుంది వన్ బై టూ సెకండ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ టూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఫోర్ పర్సన్స్ ఇచ్చాడు వాళ్ళ వెయిట్ హైట్కి వాళ్ళ వెయిట్ హైటు టేబుల్ ఇచ్చాడు మనల్ని అందులో అడిగిన క్వశ్చన్ హూ హ్యాస్ ద లీస్ట్ వెయిట్ టు హైట్ రేషియో వెయిట్ కి హైట్ కి రేషియో లీస్ట్గా ఎక్కడుందో కనుక్కోమంటున్నాడు ఫోర్ పర్సన్స్ ఇచ్చారు ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్ హైట్ ఎలా రద్దామంటే సిక్స్టీ ఎయిట్ వెయిట్ హైట్ వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది దాన్ని వన్ పాయింట్ సిక్స్ అని రాద్దాం రైటా రెండో పర్సన్ ఫిఫ్టీ ఫైవ్ హైట్లో వెయిట్లో ఉన్నాడు వన్ పాయింట్ సిక్స్ వన్ ఉంది దాన్ని వన్ పాయింట్ సిక్స్ అని రాసేద్దాం నెక్స్ట్ సెవెంటీ వన్ బై వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఉంది దాన్ని వన్ పాయింట్ సెవెన్ అని రాసేద్దాం నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ బై వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది దాని వన్ పాయింట్ ఫైవ్ అని రాసేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెస్మల్ పోవడం కోసం ఆపోజిట్ ప్లేస్లో జీరో పెట్టుకుందామంటే డినామినేటర్లో ఇంకా డెస్మల్ లేదని అర్థం జీరో పెట్టేసామంటే డెస్మల్ లేదు ఇప్పుడు సిక్స్టీన్తో సిక్స్టీ ఫోర్ని ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు ఈ సిక్స్టీన్తో ఫిఫ్టీ ఫైవ్ని త్రీ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు ఈ సెవెంటీన్తో సెవెంటీ వన్ని ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు ఈ ఫిఫ్టీన్తో ఫిఫ్టీ నైన్ ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు ఫోర్ టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు సారీ ఫోర్ టైమ్స్ కాదమ్మా త్రీ టైమ్స్ అవుతుంది అనుకుంటా ఫిఫ్టీన్ ఫోర్ టైమ్స్ అంటే సిక్స్టీ అయిపోతుంది కదా అందుకోసం ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ అవుతుంది ఖచ్చితంగా లీస్ట్ కావాలి ఈ రెండిట్లో మనకు ఆన్సర్ ఉంటుంది ఇంకొక డిజిట్ చూద్దాం సిక్స్టీను త్రీ టైమ్స్ ఫార్టీ ఎయిట్ అమ్మ ఫిఫ్టీ ఫైవ్లో ఫార్టీ ఎయిట్ పోతే ఇంకెంత ఉంటుంది ఇంకా థర్టీ ఉంటుంది థర్టీ కాబట్టి సిక్స్టీన్ అనేది వన్ వన్ టైం పోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడికి వచ్చేయండి ఫిఫ్టీన్ త్రీ టైమ్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్లో ఫార్టీ ఫైవ్ పోగా ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఇంకా వన్ ఫార్టీ ఉంటుంది పక్కన జీరోతో కలుపుకొని వన్ ఫార్టీ ఉంటుంది ఈ వన్ ఫార్టీలో ఫిఫ్టీన్ నైన్ టైమ్స్ పోవడానికి ఛాన్స్ ఉంది ఇది థర్టీ వన్ ఇది థర్టీ నైన్ ఈ రెండిట్లో లీస్ట్ ఎక్కడ ఉంది థర్టీ వన్ అంటే సెకండ్ పర్సన్ యొక్క వెయిట్కి హైట్కి రేషియో లీస్ట్లో ఉంటుంది సెకండ్ పర్సన్ ఆరోహి సెకండ్ ఆప్షన్లో ఉంది తనే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్లో వెళ్ళిపోదాం బిట్ నంబర్ సెవెంటీ త్రీ ఇక్కడ ఏముంటున్నాడంటే ఇయరు కంపెనీ ప్రాఫిట్ ని టేబుల్ గా ఇచ్చాడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం వాట్ వాస్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఇఫ్ ఇట్స్ ఎక్స్పెండిచర్ వాస్ టూ సెవెంటీ ఫైవ్ క్రోర్ ఇన్ ద ఇయర్ వెన్ ఇట్స్ ప్రాఫిట్ పర్సెంట్ వాస్ ద లీస్టా అమ్మా అబ్జర్వ్ చేయండి ఒక కంపెనీ యొక్క ఎక్స్పెండేచర్ టూ సెవెంటీ ఫైవ్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్కడ లీస్ట్గా గా ఉంటుందో అక్కడ రెవెన్యూ కనుక్కోమన్నాడు రెవెన్యూ అంటే సేల్స్ ప్రైస్ అని అర్థం ఎక్స్పెండేచర్ అంటే కాస్ట్ ప్రైస్ అని అర్థం అంటే మనకు కాస్ట్ ప్రైస్ ఇచ్చి సేల్స్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు ప్రాఫిట్ పర్సంటేజ్ లీస్ట్గా గా ఉన్న దగ్గర టేబుల్లోకి వస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ లీస్ట్గా గా ఉంది ఇక్కడే టెన్ పర్సెంట్ రైట్ ఇక్కడ క్వశ్చన్ చూడమా టూ సెవెంటీ ఫైవ్ ఎక్స్పెండేచర్ అంటే దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సంటేజ్ లీస్ట్గా టెన్ పర్సెంట్ అనేది ఉంది సో ఇక్కడ సేల్స్ కనుక్కోవాలి అంటే వన్ టెన్ పర్సెంట్ కనుక్కుంటే సరిపోతుంది జీరో జీరో క్యాన్సిల్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ లెవెన్ టైమ్స్ చేయాలి టూ సెవెంటీ ఫైవ్ టెన్ టైమ్స్ అంటే టూ సెవెన్ ఫైవ్ జీరో వన్ టైమ్ ఆఫ్ టూ సెవెంటీ ఫైవ్ అంటే టూ సెవెంటీ ఫైవ్ టోటల్గా యాడ్ చేసినట్లయితే ఫైవ్ అండ్ ట్వెల్వ్ యాడ్ చేస్తే అండ్ జీరో త్రీ త్రీ జీరో టూ ఫైవ్ బై టెన్ ఉంది కాబట్టి ఒక డెసమల్ వస్తుంది త్రీ నాట్ టూ పాయింట్ ఫైవ్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ ఫోర్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ అని టూ కాలమ్స్ ఇచ్చాడు ఈ టూ కాలమ్స్ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ హౌస్ చిల్డ్రన్ పర్ హౌస్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు అంటే టోటల్ చిల్డ్రన్ బై నంబర్ ఆఫ్ హౌసెస్ వెయ్యాలి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ టోటల్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే జీరో ఇన్ టూ ఫోర్ అంటే జీరో ఇక్కడ వన్ ఇన్ టూ థర్టీన్ అంటే థర్టీన్ చిల్డ్రన్ ఉన్నారు రైట్ ఇక్కడ చూడండి టూ ఇన్ టూ టెన్ అంటే ట్వంటీ చిల్డ్రన్ ఉన్నారు ఇక్కడ త్రీ ఇన్ టూ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ చిల్డ్రన్ ఉన్నారు టోటల్ చిల్డ్రన్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే థర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది ఒక ట్వంటీ ఫార్టీ ఎయిట్ టోటల్ చిల్డ్రన్ బై నెంబర్ ఆఫ్ హౌసెస్ వేయాలి సో టోటల్ హౌసెస్ ఎన్ని అంటే ఫోర్ ప్లస్ థర్టీన్ సెవెంటీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ టూ ప్లస్ టెన్ థర్టీ టూ సో ఇప్పుడు మనం ఏం వేసింది ఏంటంటే నంబర్ టోటల్ చిల్డ్రన్ బై నంబర్ ఆఫ్ హౌసెస్ ఐ మీన్ టోటల్ హౌసెస్ వెయ్యాలి క్యాన్సిల్ చేస్తే సిక్స్టీన్తో త్రీ టైమ్స్ సిక్స్టీన్తో టూ టైమ్స్ త్రీ బై టూ అంటే వన్ పాయింట్ ఫైవ్ థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ చూడండి మొత్తం మీద ఒక ఫైవ్ పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క షేర్ పర్సెంటేజ్ నెక్స్ట్ కాలంలో ఇచ్చాడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇఫ్ ద కంపెనీ హ్యాస్ ఇష్యూడ్ సిక్స్ ల్యాక్ షేర్స్ బిట్వీన్ ఇట్స్ ఫైవ్ పార్ట్నర్స్ ఒక ఫైవ్ పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళకి సిక్స్ ల్యాక్స్ షేర్స్ని చేద్దాం డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు ఇఫ్ బాసు ఆఫర్స్ టు సెల్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆఫ్ ఈ షేర్ టు ఇజాజ్ బాసు అనే అతను ఫిఫ్టీన్ థౌజండ్ షేర్స్ని ఇజాజ్కి ఇద్దామనుకున్నాడు దెన్ ఇజాజ్ విల్ హ్యావ్ హౌ మెనీ షేర్స్ ఇప్పుడు ఇజాజ్ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయని అడుగుతున్నాడు అసలు స్టార్టింగ్లో ఇజాజ్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ వస్తాయి దేంట్లో సిక్స్ ల్యాక్లో సిక్స్ ల్యాక్కి టెన్ పర్సెంట్ అంటే సిక్స్టీ థౌసండ్ థర్టీ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ని థర్టీ థౌజండ్కి యాడ్ చేస్తే టూ ల్యాక్ టెన్ థౌసండ్ అవుతుంది ఇది వాస్తవానికి ఇజాజ్ దగ్గర ఉన్న షేర్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిక్స్ ల్యాక్ రైట్ దీనితో పాటు బాసు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తానున్నాడు కదా అంటే టూ ల్యాక్ టెన్ థౌసండ్కి ఫిఫ్టీన్ థౌసండ్ యాడ్ చేస్తే టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బాసు దగ్గర సారీ ఇజాజ్ దగ్గర ఉన్న షేర్స్ అవుతుంది అది థర్డ్ ఆప్షన్లో ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్ ఎవరు ఆన్సర్ Thank you friends.